వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్. రంగనాయకమ్మ గారి రచన కూలిన గోడలు. ఈ పుస్తకాన్ని రంగనాయకమ్మ గారు 1964 రచించారు. అప్పుడు అది ఆంధ్ర వారపత్రికల్లో సీరియల్గా వచ్చింది. యమునా తీరంలో సంధ్యా సమయాన వేయి కన్నులతో రాధ ఎదురుచూసిందట ఎందుకో. యుగయుగాల నాటి రాధామాదిరే శారద ఆ ప్రశాంతమైన సంధ్యావేళ సువిశాలమైన సముద్రపుటంచున క్షణమొక యుగంగా నిరీక్షిస్తూ కూర్చొని ఉంది. చేతిలోని పుస్తకం తెరిచి పెట్టుకోవడమే కానీ ఆమె మనస్సు చదువు మీద లగ్నం కాలేదు. క్షణానికోసారి తలతిప్పి దారి పొడుగుకి దృష్టి సారించి చూసి నిరాశపడుతుంది. మరొకసారి వాచి చూసుకొని తిరిగి విరిగిపడే కెరటాలలోకి చూడసాగింది. అనంతమైన ఆ జలరాశి విసిగిన ఆమె మనస్సుని అమితంగా ఆకర్షించింది. కెరటాలను మించిన భావాలు ఆమె మనసులో అల్లకల్లోలంగా చెలరేగాయి. ప్రకృతి సౌందర్యం అంతులేనిది. అనంతమైన ఆ నీటి రాశిని ఎవరు పోగు చేశారు? సదా చంచలించే ఈ కెరటాలను ఎవరు సృష్టించారు? నీటి రాశికి నెలరాజుతో చిత్రమైన అనుబంధాన్ని ఎవరు ఏర్పరిచారు? మహోన్నతమైన ఈ సౌందర్యం అంతా ఎవరు సృష్టించారు? సమాధానాలు రాని సందేహాలు కలిగినప్పుడల్లా మానవుడు భగవంతుణ్ణి విశ్వసించక తప్పదేమో. కూలిన గోడలు నవలలో కుటుంబ సంబంధాలు డబ్బు కేంద్రంగా నడవటం వల్ల జీవితాలు ఎంత అసంగతంగా అసంబద్ధంగా మారిపోతాయో చిత్రించింది రంగనాయకమ్మ. చెల్లెలు కళ్యాణం, అన్నలు విశ్వనాథం, సీతాపతి. పుట్టింటి మీద అన్నల మీద ప్రేమను చెల్లెలు మెట్టింటి సంపదలో భాగం పెట్టడంలో భారీ కానుకలు ఇయ్యటంలో చూపించినంతకాలం అన్నలకు ఆదరించదగినది, వదినలకు మన్నించవలసినది అయ్యింది. ఆమె మరణించి ఆమె ఆస్తిపాస్తులన్నీ హరించుకుపోయినప్పుడు ఆమె పిల్లలు అనాథలై తమ ఇంట చేరితే వాళ్ళు దగ్గరకు తీసి చదువులు చెప్పించి వృద్ధిలోకి తీసుకురావలసిన వాళ్ళు కాలేకపోయారు. అన్నయ్యకు పిల్లలు లేరు కనుక అతని వాటా ఆస్తి కూడా తన పిల్లలకే వస్తుందని ఆశపడిన తమ్ముడు సీతాపతి. అందువల్లనే చెల్లెలు పిల్లల పట్ల కొంత న్యాయబుద్ధి ఉండి కూడా అన్న మాటకు ఎదురాడని వాడయ్యాడు. ఆస్తి ఉండటం ఎవరి కష్టాన్నైనా వాడుకొని స్వంతానికి ఆస్తిని కోడేసే తెలివితేటలు ఉన్న విశ్వనాథం అందువల్లనే తాను కేంద్రంగానే సమస్తం జరగాలనుకున్నాడు. తన ఆస్తి ఆధిక్యతతో అందరి జీవితాలను శాసించే ప్రయత్నం చేశాడు. ఆ రకంగా ఆస్తి అతన్ని చెడ్డవాడించేసింది. శ్రమ లేకుండా వచ్చే ఆస్తులకు ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడటం తప్ప అన్న ఒక విలువను సారథి ముఖంగా చెప్పించిన రంగనాయకమ్మను దాన్ని మరింత నిర్దుష్టంగా మధుముఖంగా నిరూపించిన కూలిన గోడలు నవలలు. అన్నగారు తన పిల్లలకు ఇయ్యబోయే ఆస్తులకు ఆశపడి చిన్న మేనమామ పిల్లల విషయంలో బాధ్యతగా ప్రవర్తించకపోవటాన్ని అతను నిర్మోహమాటంగానే తప్పు అని చెప్పాడు. ఈ నవలలో మధు, అతని అన్న సూర్యం, చెల్లి సుశీల తల్లి మరణంతో, మతి చెడిన తండ్రి పరారితో, ఆస్తులు అప్పులు కింద హరించుకుపోగా మేనమామల పంచన చేరి గడిపిన చేదు అనుభవాల బాల్యాన్ని, అందులో నుండే ఎదుగుదలకు పోగేసుకున్న తెగింపుని, సూర్య ఉద్యోగస్తుడై తన ఇంటిని ఏర్పరచుకొనడానికి, పెళ్లి చేసుకొనడానికి, మధు చేనేత కోఆపరేటివ్ సొసైటీలో ఆఫీసర్ కావడం, ఈ మొదలైన కథ అంతా మధు రచయిత అయిన తన స్నేహితురాలికి చెప్తే ఆమె నవలగా రాసి తెచ్చి ఇచ్చింది. ఆ స్నేహితురాలు శారద. ఆమె రాసిన నవలను మధుతో పాటు మనము చదువుతాం. నవలా రూపంలో కథ అంతా ఫ్లాష్ బ్యాక్లో చెప్పబడిందన్నమాట. ఆ రచయిత్రినే మధు పెళ్లి చేసుకుంటానని వదినకు ఉత్తరం రాసి నవలకు అదే ముగింపు అని శారదకు చెప్పడంతో నవల ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.